దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న, హరి ఓం శివ. సార్, ఇప్పుడు ఆదివారం రోజు మాస శివరాత్రి ఉంది. సో అన్ని మాస శివరాత్రులు కలిపితే శివరాత్రి అని అంటారు. సో ఈ మాస శివరాత్రి రోజు ఏ రెమెడీ చేయాలంటారు? ఇప్పుడు అంటే ప్రతి నెల కూడా మనకి మాస శివరాత్రి అంటే చతుర్దశి, అంటే అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని, అది కూడా అర్ధరాత్రి భాగంలో ఉండాలి. అర్ధరాత్రి భాగంలో ఉంటే దాన్ని మాస శివరాత్రి కింద పరిగణిస్తారు. అంటే ఇక్కడ మనకి లాస్ట్ మంత్ మహాశివరాత్రి అయిపోయింది. ఈ మాస శివరాత్రి ఎందుకు చాలా స్పెషల్ అని చెప్తున్నానంటే, ఎవరైనా సరే మాస శివరాత్రి వ్రతం అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్య ఉంది, ఒక సమస్య తీరాలి, నాకు చాలా అద్భుతంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈ మాస శివరాత్రి నుంచి, ఓకే, ఈ ఫాల్గుణ మాసం మాస శివరాత్రి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మహాశివరాత్రి వరకు 12 నెలలు కూడా మాస శివరాత్రిని వ్రతంలాగా చేసుకోవటం, అంటే ఉన్నంత కలిగినంత వరకు ఉపవాసం ఉండటం, అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో కంపల్సరిగా స్వామివారికి అభిషేకం చేయటం, ఓకే, ఇవన్నీ చేయడం వలన స్వామివారికి అంటే మీకు మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా సరే ఇది అది ఏం లేదు, అది 1 ఇయర్లో 100% దాని నుంచి ఆ యొక్క సమస్య నుంచి మీరు బయటపడతారని, మంచి అద్భుతమైన విద్యావకాశాలు పొందుతాయని మనకి శాస్త్రంలో చెప్పబడింది. అంటే మాస శివరాత్రి జనరల్గా చాలామంది చేస్తారు, కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి మహాశివరాత్రి మన కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ చేసి కరెక్ట్గా ఫాల్గుణ మాసంలో మీరు మళ్ళీ నెక్స్ట్ మాఘమాసం వచ్చేప్పుడు, మహాశివరాత్రి వచ్చేప్పుడు 12 కంప్లీట్ చేస్తారు కాబట్టి చాలా అద్భుతమైన అది ఒక పరిహారంగా చెప్పుకోవచ్చు దీన్ని. సరే, ముఖ్యంగా ఈ మాస శివరాత్రి రోజు ఏం చేస్తే ఫలితం ఉంటుంది ఎక్కువ? అంటే ఉదయం మన దేవాలయాన్ని దర్శించుకోవడం, స్వామివారికి అభిషేకం చేసుకోవడం, ఓకే, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం. ఉపవాసం అంటే ఎన్నోసార్లు చెప్పాను నేను, ఓకే, అది ఫాస్టింగ్ ఉండడం అంటే కడుపు కాల్చుకొని ఉండడం కానే కాదు, ఉపవాసి అంటే భగవంతునికి దగ్గరగా జీవించటం, అంటే భగవన్ నామస్మరణతో మనం ఈ చతుర్దశి మొత్తాన్ని కూడా ఒక వ్రతంలాగా అంటే ఆ రోజు నియమనిష్టలతో ఉండటం, అంటే మన మనసులో కూడా ఏదో చంచలంగా పరిగెత్తుకునివ్వకుండా పెళ్ళైన వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తూ, ఓకే, సాత్వికమైన ఆహారం తింటూ, భూతలం మీద పడుకుంటూ అంటే మంచం మీద పడుకోకుండా నేల మీద పడుకుంటూ అది ఒక వ్రతంలాగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఏది మాస శివరాత్రి 3 వారాలు చేసేవాళ్ళు, 6 వారాలు చేసేవాళ్ళు, ఇట్లా చేసేవాళ్ళకి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకుంటారు. మరి 1 సంవత్సరం పాటు దీన్ని సంకష్టహర చతుర్థి ఎలా అయితే 1 సంవత్సరం పాటు 12 నెలలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఎంతోమంది కొన్ని వేల మంది ఫీడ్బ్యాక్లు ఉన్నాయి మన దగ్గర, ఓకే, ఎంతోమంది సంకష్టహర చతుర్థి చేసి నిజం గురువు గారు మాకు ఈ ఇల్లు ఎప్పుడు అనుకుంటాం, ఇల్లు కట్టుకోగలిగాం అంటే ఎటువంటి ఆటంకాలు ఉన్నా తీసేస్తాడు వినాయకుడు. అలాగే ఐశ్వర్య ప్రదాత అయిన శివుడికి చాలా ఇష్టమైన రోజు శివరాత్రి, మాస శివరాత్రి. లింగోద్భవ సమయంలో ఎవరైతే ఈ ఒక వ్రతంలాగా పొద్దున సాయంత్రం వరకు వ్రతంలాగా ఆచరించి ఆ రోజు లింగోద్భవ సమయంలో స్వామివారికి మీ ఇంట్లోనే, ఓకే, మీరు ఎక్కడో టెంపుల్లో ఏమీ అవసరం లేదు, లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి పూట మీ స్వామివారికి 3 ఉద్ధరణులతో స్వామివారికి అభిషేకం చేసినా కూడా మహా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఎవరైతే ఈ నెల స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ మహాశివరాత్రి వరకు దీన్ని కంటిన్యూ చేస్తారో, మీరు ఏ సంకల్పం పెట్టుకుంటారో ఆ సంకల్పం అద్భుతంగా ఎటువంటి డౌట్ లేకుండా అది నెరవేరుతుంది. సరే, ఇప్పుడు ఈ మాస శివరాత్రిని ఇప్పుడు ఏకాదశులు కూడా సంవత్సరంలో 24 ఉంటాయి అంటారు. ఈ మాస శివరాత్రులు కూడా 12 ఉంటాయి. 12 ఉంటాయి. 12 ఈ 12 శివరాత్రులు మాస శివరాత్రులు చేసినట్టయితే ఎలాంటి ఫలితాన్ని చూడొచ్చు అంటారు? మనకు చెప్తులే కదా నాన్న, ఏ అంటే ఈ సమస్య ఆ సమస్య అని ఏది లేదు, ఓకే, ఎటువంటి సమస్య అయినా సరే తీరిపోవాల్సింది. మనకి కలియుగంలో కలవ స్మరణాను ముక్తి అని చెప్పి చెప్తారు కదా. అవును. అంటే కలియుగంలో వ్రతాలు పూజలు చేస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు, అంటే మామూలుగా భగవంతుడు పిలిస్తేనే
భగవంతుని తలుచుకుంటేనే నీకు చాలా ముక్తినిస్తానంటాడు. మరి అటువంటిది మనం పూజలు వ్రతాలు చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం ఇస్తాయి కదా. దాంతో అక్కడ కావాల్సింది మనకి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్గా భక్తి శ్రద్ధ. ఓకే, ఎంత భక్తితో చేస్తున్నామో, ఎంత శ్రద్ధతో చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఆడంబరంగా చేసాము, నేను చేస్తున్నాను, నేను ఎక్కడో ఏదో గురుగారు చెప్పారు నేను చేస్తున్నాను, పాల్గొన మాసంలో స్టార్ట్ చేస్తున్నాం, మాసరాత్రి గతి కోలాహలంగా పెడతాం, ఏదో చేయడమే కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేసామనేది ఇంపార్టెంట్. మనం సంకల్పం పర్ఫెక్ట్గా ధర్మబద్ధంగా ఉన్నట్లయితే 100% 100% 99% కూడా చెప్పట్లేదు, 100% తీరుతుంది. ఈ మాస శివరాత్రి రోజు కొంతమంది కంటిన్యూగా చేయలేని వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఏదన్నా మంత్రంతో సరిపెట్టుకుంటే ఆ ఒక్కరోజు ఒక గంట జపం చేస్తే ఆ పూజ ఫలితం దక్కించుకునే అవకాశం ఏదైనా ఉంటుంది? అంటే ఆడవాళ్ళకి ఋతుక్రమం ఉంటుంది కాబట్టి ఎవరికన్నా అటువంటి ఆ ప్రాబ్లం ఉంటే కనుక చేయదు. ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఓకే, ఇంట్లో మగవాళ్ళు ఒకళ్ళైనా కూడా చేస్తే, ఎందుకంటే అభిషేకం స్వామివారి యొక్క అభిషేకం మనం ఇంట్లో అయితే కనుక ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేస్తారు. బట్ ఆడవాళ్ళని చాలామంది గర్భగుడిలో రానివ్వరు కాబట్టి మగవాళ్ళతో ఇంటి యజమానితో చేయించడం అనేది, అంటే ప్రతి నెల కూడా మాస శివరాత్రిని దంపతులు ఇద్దరూ చేయటం అనేది, ఎవరికైనా లేడీస్కి ఏదైనా ఋతుక్రమం ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు పక్కగా జరిగి వాళ్ళు పక్కగా ఉండి ఇంటి యజమానితో పూర్తిగా ఈ యొక్క వ్రతాన్ని కంప్లీట్ చేయడం అనేది చాలా మంచి సూచన. అసలు ఇంటి యజమాని కుదరదు, ఓన్లీ యజమాని రాళ్ళు మాత్రమే చేస్తుందంటే మాత్రం అది ఒక ఆటంకంగానే ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకొని పండిని కంప్లీట్ చేసుకోవడం అనేది మంచి ఉత్తమమైన మార్గం. వ్రతాలకి ఇప్పుడు కూడా వ్రత భంగం కలిగింది అంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, నాకు ఇంకో చిన్న సందేహం, చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా జాతరలకు వెళ్ళినప్పుడు కానీ చిన్న చిన్న శివలింగాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ ఈ ఈ స్పెషల్ డేస్లో కానీ ఒక్కకుండా నార్మల్ డేస్లో వాటికి చేయకుంటే ఏదైనా దుష్ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంట? శివునికి ఎప్పుడు కూడా ప్రతిరోజు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు మీకు చేసే టైం లేకపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, చేసుకునే మీకు వెసులుబాటు అన్నీ ఉంటేనే ప్రతిరోజు భగవంతుని భగవన్ నామస్మరణ, చిన్నపాటి పూజ. ఓకే, షోడశోపచారాలు 16 రకాల ఉపచారాలు కూడా చేయొద్దు నువ్వు. పంచోపచార పూజ చేయండి, 5 రకాల ఉపచారాలతో చిన్న పూజ చేసుకోండి. ఒక 10 నిమిషాలు భగవంతుడి కోసం కేటాయించలేరా? కేటాయించలేనప్పుడు అసలు భగవంతుని తెచ్చుకోవద్దు ఇంట్లో. ఓకే, శివుణ్ణి తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నప్పుడు దానికి ఒక ధారాపాత్ర తెచ్చుకోండి. చక్కగా ధారాపాత్ర తెచ్చుకుని పొద్దున్నే 2 అగరబత్తులు వెలిగించి స్వామి దగ్గర దండం పెట్టుకొని అవి ధారాపాత్రలు నీళ్ళు పోస్తే ఒక 10-15 నిమిషాల పాటు స్వామివారి మీద అభిషేకంలా పడతాయి కదా ధారాపాత్రలు. వెళ్ళి చాలు, ఇంకా నీకు అక్కడ కావాల్సింది ఏంటంటే నువ్వు చేసే ఆ 10 నిమిషాలు చాలా భక్తితో చేయి. ఎంత నువ్వు భక్తితో చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇవి కూడా చేయలేకపోతే మాత్రం మనం శివలింగాలు తెచ్చుకోవడం మానేయండి. ఓకే, ఎందుకంటే శివుడికి అభిషేక తెచ్చుకున్నా కూడా కొంతమంది సార్ చెట్టు కింద పెట్టడం లేకపోతే ఏదైనా గుడిలో అక్కడ పడేయడం జరుగుతుంది, అది కూడా దుష్ప్రభావం చూడాలి. ఎగ్జాక్ట్లీ, అది మంచిది కాదు కదా. అట్లా అప్పుడు ఒక మనం ప్రతిరోజు దానికి పూజ చేస్తున్నాం అంటే ఒక ఎనర్జీ మనకి దాంట్లో క్రియేట్ అవుతుంది. ఎస్, ఎనర్జీ క్రియేట్ అయిన దాన్ని ఊరికే అట్లా ఎక్కబడితే అక్కడ వదిలేసి రావడం అనేది కరెక్ట్ కాదు కదా. దాన్ని మళ్ళీ మీరు చేయలేనప్పుడు నేను ఎందుకనుకోవాలబ్బా, మనం భగవంతుని ఎట్లా చూడాలి? మనం ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకోవాలి. ఇప్పుడు నాకు స్వామి ఏదైనా సహాయం చేయాలంటే నీ నువ్వు రిలేషన్ పెట్టుకున్నప్పుడే కదా నీకు కరెక్ట్గా జరిగేది. నువ్వు కుటుంబ సభ్యుడిలాగా చూసినప్పుడు నువ్వు ఆయన వదిలేయాలని ఎందుకు అనుకుంటావు? అసలు ఆ మాటలే రానివద్దు అనుకున్నప్పుడు నువ్వు ఆయన గంగలో ప్రవేశం చేసేసి ఎక్కడన్నా మీరు చేయగలిగితే చేయండి. అంతేగాని అసలు అభిషేకం చేయలేనప్పుడు, నిత్య పూజ చేయలేనప్పుడు ఇట్లాంటివి తెచ్చుకోబాకండి. ఓకే, అలాగే విగ్రహాలు కూడా, అమ్మవారి విగ్రహాలు కానీ ఏ విగ్రహాలైనా, గణపతి విగ్రహం కానీ, ఓకే అంగుష్టి మాత్రం తెచ్చుకున్నా కానీ ప్రతిరోజు చిన్న ఉపచార పూజలను చేయండి. పంచోపచారం 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లీస్ట్ వెచ్చించండి. వెచ్చించి అంత చిన్న బెల్లం ముక్క నైవేద్యాన్ని పెట్టండి, పచ్చిపాలన్న నైవేద్యం పెట్టండి. మహా అద్భుతమైన నైవేద్యం అది పచ్చిపాలతో పెడితే, అటువంటి చిన్న ఉపచారాలతోనే చేసుకోండి. అసలు ఏమీ చేయకుండా అన్నీ పెట్టుకుంటాం. ఇంట్లో మాత్రం ఆడంబరంగా పెట్టుకుంటాం. ఎప్పుడో మేము సంవత్సరానికి నెలకు ఒకసారి పూజ చేస్తాం, అది మాత్రం అందరికీ చూపించుకుంటాం, దానికోసం తెచ్చుకున్నాం విగ్రహాలు అని అంటే కాదు, అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఎనీవే మాస శివరాత్రి రోజు ఎలా చేయాలి, శివుడికి పూజ అనేదానే అంశం మీద చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే నాన్న, హరి ఓం. సో చూసారు కదా, ఈ నెల 7వ తేదీన మాస శివరాత్రి ఉంది. ఆ రోజు ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని గురువు గారి మాటల్లో విన్నాం.
ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.